once again. Hi friends, my name is Mechastek. Friends, this is Pulsar 220 back rim. Friends, this paint mottam poyindi chustunnaru kada, mottam surface mottam damage ayindi. So this old bike friends, deeni ippudu rim ni sandpaper to scrub cheddam friends. Idi sandpaper small cut chesanu nenu, deento ala surface meeda koncham ala scrub cheyadam valla avutundante paint mottam damage ayyindantu vachestundi. తర్వాత మనం బ్లాక్ కలర్ పెయింట్ వేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం పోయిన పెయింట్ అంతా స్క్రబ్ చేసేసాం. ఇప్పుడు మీ ప్లేయింగ్ కార్డ్స్ ఏమైనా ఉంటే రిమ్ చుట్టూరా ప్లేయింగ్ కార్డ్స్ పెట్టి బ్లాక్ కలర్ పెయింట్ వేసేయచ్చు ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు చూడాలంటే ఇక్కడ రిమ్ చుట్టూరా ప్లేయింగ్ కార్డ్స్ పెట్టాను కదా, ఇట్లా ప్లేయింగ్ కార్డ్స్ పెట్టి స్ప్రే చేసేయచ్చు. ఇది F1 బ్లాక్ కలర్ స్ప్రే బాటిల్, బ్లాక్ కలర్. మొత్తం నేను 2 coatings పెయింట్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ కోట్కి నేను సెకండ్ కోట్కి మధ్యలో 1/2 hour టైం తీసుకున్నాను గ్యాప్. సో దానివల్ల ఏమవుతుందంటే పెయింట్ గమ్ముని నిండిపోతుంది. అండ్ మనం అప్పుడు సెకండ్ కోట్ వేసినప్పుడు గమ్ముని డ్రై అవుతుంది. సో బాగుంటుంది చూడడానికి కూడా. సో ఒకేసారి 2 coatings వేసేయడం వల్ల ఏమవుతుందంటే మీకు పెయింట్ గమ్ముని డ్యామేజ్ అయిపోయి మళ్ళీ పోతుంది అన్నమాట, యథాస్థితికి వచ్చేస్తుంది. సో మనం ఫస్ట్ కోట్కి సెకండ్ కోట్కి మధ్యన గ్యాప్ తీసుకుంటే బాగుంటుంది. మీరు కొంత కావాలంటే 1/2 hour తీసుకోవచ్చు, లేదంటే 1 hour తీసుకోవచ్చు. సో లైఫ్ బాగుంటుంది, ఎక్కువ వస్తుంది అన్నమాట పెయింట్. సో మొత్తం 2 sides రిమ్ ఫస్ట్ కోటు సెకండ్ కోటు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.